రాష్ట్రంలో 50% ఉన్న మాలలకు తెలంగాణ ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుందని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇంద్రా పార్క్ వద్ద మాలల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కుల భవనాలను 2 నుండి 10% ఉన్న వారికి కుల భవనాలను కేటాయించిందని అదే 50% ఉన్న మాలలకు కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా మాలలు అంటేనే సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రమేష్ గారు కృతజ్ఞతలు చెప్పినందుకు ఎల్ఎస్ గారు సిద్ధిపేట అధ్యక్షుడు మాట్లాడాలనుకుంటున్నాను. ఎల్ఎస్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ జేఏసీ ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి అన్ని ఈరోజు అన్ని సంఘాల నాయకులు కూడుకొని మాలల జేసి పెట్టుకొని మాలలకు జరిగిన అన్యాయం మేము 50% ఉన్న మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని జేసి చైర్మన్ల అందరం చైర్మన్ వైస్ చైర్మన్ల అందరం కూర్చొని ఇంద్రా పార్కుల పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఏంటంటే ఏది 0 పాయింట్లకు భవనాలు కేటాయించి ఓపెనింగ్ చేస్తున్నాడు సీఎం మాకు ఏంటికి చేస్తలేడని కూడక మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దేశంలో మాలలు అంటేనే చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం. మాలలు అంటే కరాబట్టలాగా తీసి పక్కకెడుతుంది. ఓ ఎమ్మెల్యే కానీ ఓ మంత్రి కానీ సీఎం కానీ మమ్మల్ని గుర్తుపడతలేరని కూడక మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో దేశంలో ఏ ప్రభుత్వం వచ్చిన మాలలను గౌరవించకుండా తీసేసినట్టు మాట్లాడుతున్నారు. అందు గురించనే మేము దళిత బంధాన్ని వస్తే మొదటి వీడతలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క జిల్లాకు ఏది 11% వస్తే ఒక్కటి గుడుక 2 గుడుక రాలేదు దళిత బంధు మాలలకు. అందు గురించనే ఫస్ట్ వీడతల అన్యాయం జరిగింది మాలలకు. ఇప్పుడు వచ్చే వీడతలన్న మాలలకు న్యాయం చేయాలి మా దళిత బంధు. ఎందుకంటే చాలా వెనకబడిపోయినారు మాలలు. అందు గురించి అదే విధంగా ఇంకో డిమాండు మాల